జీవ వాక్కులు వినాలని బిడ్డల ఆశతో వచ్చి ఉన్నారు. మీ పరలోక సింహాసనము నుండి మా అందరితో మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాలని మేము మొరపెట్టుకుంటున్నాం. ఇక్కడ మీ సేవ చేయించినటువంటి నీ బిడ్డ లూదియమ్మను ఆశీర్వదించండి. అలాగే రూఫస్ పాష్ గారిని ఆశీర్వదించండి. వేస్తారమ్మ బలహీనతగా ఉంటుండగా ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. వీడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కష్టాల్లో, బాధల్లో, వ్యాధులతో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నీ కృప చొప్పున వారిని ఆదరించుమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసములో బలపరుచుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ దగ్గర రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానిలో తర్వాత మళ్ళీ చూసేటటువంటి అవకాశం ప్రభువు ఇచ్చాడు. మీరు అందరూ సంతోషంగా ఉండారా? ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ ప్రభు అన్నాడు, మీ చింత నా మీద వేయండి. మీ చింత అంతా నా మీద వేయన్నాడు. మీ చింత యావత్తు, బైబిల్లో ప్రతి మాట అక్షరం కూడా చదువుకోవాలా, మీ చింత యావత్తు నా మీద వేయండి. వేయితే నేర్చుకోవాలి మనం. సమూయేలు తల్లి చాలా చింత, చాలా భారంగా ఉంది. ఆమె దేవుని మందిరాన్ని పోయి చింత అంతా వేసింది ప్రభు మీద. ఇంటికి వచ్చి బాగా సంతోషంగా పాటలు పాడుకుంటుంది, భోజనం వండుకొని తినింది, చక్కగా సంతోషంగా ఉంది. ఎల్కానా భార్య, రెండో ఆమె భార్య, ఆమెకు అర్థం కాల, ఏమిటి సంతోషంగా ఉందే? ఎందుకంటే చింత అంతా కూడా ప్రభు మీద వేసింది. అది నేర్చుకోవాలి మనం. తెలియదు చాలా చాలా సార్లు మనం ఏం చేస్తాం, చింత అంతా తెచ్చి వేసేది మళ్ళీ మన తల మీద పెట్టుకొని వెళ్తాం. అలా కాదు, ప్రభు మీద వేసినప్పుడు విశ్వాసముతో నమ్మాలి మనం. ప్రభు అన్నారు దేవుని వాక్యములో, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇంకొక మాట, దేని గురించి చింతపడద్దు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు నాకు తెలియజేయండి అని ప్రభుకు చెప్పాలి అన్ని. కాబట్టి బైబిల్ గ్రంథములో అన్ని సూత్రాలు నేర్పించాడు ప్రభు. ఆ సూత్రాలు పాటిస్తే మనం శ్రమల్లో కూడా సంతోషముగా ఉండగలం. అది ఈరోజు జకయ్య గురించి చాలా ప్రసంగాలు చేసినాను. నేను చదువుతుంటే మరలా ఈ కొత్త విషయాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు నా అంశం ఏంటంటే ఆత్మీయ దాహం. ఆత్మీయ దాహం దప్పికుండాలా, పెద్ద మాట ఆధ్యాత్మిక దప్పికంటారు. మీ అందరికి అర్థం అవ్వాలని ఆత్మీయ ఆత్మ సంబంధమైన దాహం. జకైకి దాహము కలిగింది. చదివిగా దుప్పి నీటి వాగులకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. అలా గొప్ప సంగతి. తర్వాత కీర్తనాకారుడు అంటాడు, నీ మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఆశతో సొమ్మశీలుచున్నది. బలమైన మాటలు అవి, ఆశతో సొమ్మశీలుచున్నది. ఎప్పుడెప్పుడు వెళ్దామా దేవుని సన్నిధికి? ఇదినాల్లో మన దేవుని బిడ్డలకు ఆసక్తి తగ్గిపోయింది. దేవుని సన్నిధి అంటే వాళ్ళకి లక్ష్యం లేదు, చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు, నిర్విచారముగా ఉంటున్నారు, నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కానీ ఆశ మనకు ఉండాలి, దప్పిక. తర్వాత యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. నూతన బలం రావాలంటే ఆయన కొరకు మనం ఎదురు చూడాలా. చర్చిలో కూడా చాలాసార్లు ప్రభు వచ్చి మన కొరకు ఎదురు చూస్తాడు, అందుకే మనం బలహీనంగా ఉంటున్నాం. ఆయన కొరకు మనం ఎదురు చూడాలా. ఆరాధన 10:30 అంటే ముందే రావాలా, 5 నిమిషాలు వచ్చి కూర్చోవాలి. అది క్రమశిక్షణ అంటే. ఇక్కడ కొన్ని మీకు బాగా గుర్తుంటాను, కానీ మొట్టమొదట ఎరికో పట్టణము శాపం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎరికో పట్టణాన్ని దేవుడు శపించినాడు. ఇశ్రాయేలు రానియకుండా ఆటంకపరిచినందుకు శపించినాడు. యెహోషువ గ్రంథము
ఏడవ అధ్యాయము 26వ వచనము, ఆరో అధ్యాయం చూడండి, ఆరో అధ్యాయం మొదటిది, ఇందాక పొరపాటు చెప్పాను నేను. ఆరో అధ్యాయం, ఆ కాలమున దొరికిందా 180వ పేజీ. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండను, లోపలికి రాకుండను ఎరికో ద్వారము గట్టిగా మూసివేయబడెను. నేను బైబిల్ చూసినాను, ప్రార్థన చేసి బైబిల్లో చూడకుండా నేనేం చేయను, ఇత్తడి తలుపులు పగలు కొడతాను, ఇనుప గడియలు విడగొడతాను. ఆ వాక్యం చదివినాను నేను. ఎవరు ఆటంకపరచాలి దేవుని సన్నిధికి. ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా రండి రండి అని ఆయన చెప్పినప్పుడు ఆటంకపరిచే అధికారం ఎవరికి లేదు. దేవుడు మహింపరచబడ్డాడు, మన ప్రార్థన ఆలకించినాడు. కాబట్టి వీళ్ళు ద్వారం మూసివేసినారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లైన, చూడుము, నేను ఎరికోను ఏమన్నాడు, దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అప్పగించుకుంటా అని చెప్పి ఏం చెప్పాడంటే, దేవుడు, యాజకులారా, మీరందరూ ఈ ఎరికే గోడల చుట్టూ తిరిగి బోర్రలు ఉదండి పడిపోద్దని చెప్పాడు. పడిపోయింది, మీదంతా ఉంది చదువుకోండి అని చెప్పడానికి టైం లేదు. బూరలు ఊదినారు, బూరలు గోడలు పడిపోయినవి. ఇప్పుడు కూడా బూర అంటే సువార్త బూర, బూరలంటే ఆ దినముల్లో బూర అంటే కొమ్ముతో బూరలు చేస్తారు, జంతువు యొక్క కొమ్ము. ఆ కొమ్ము రావాలంటే జంతువు చనిపోవాలా, చనిపోయి శబ్దం చేస్తుంది. అలాగే యేసుప్రభు చనిపోయి లేచి ఆయన సువార్త అయినాడు. రక్షణ శృంగము ఉన్నది బైబుల్లో, లోకా మొదటి అధ్యాయం. రక్షణ శృంగం అంటే రక్షణ కొమ్ము. యేసు ప్రభు రక్షణ శృంగము, బలమైన వాడు, సువార్త, ఆయనే సువార్త. సువార్తను మనము ప్రకటించాలా. కాబట్టి ఆ ఎరికో గోడలు పడిపోయినవి దేవుని యొక్క శాపము వలన. ఆ పట్టణమును దేవుడు శపించినాడు, దానికి శాపం పెట్టాడు. చూడండి 26 వచ్చిన 6:26, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించిన, ఎవడు ఎరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. అబ్బా, కట్టకూడదు దాన్ని. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువబెట్టగా నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. చాలా భయంకరమైన శాపం అది. శాపం నెరవేరింది బైబిల్లో. రాజులు మొదటి గ్రంథము 16, రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం, కొన్ని వచ్చిన మనం తప్పకుండా చూడాలా. 16వ అధ్యాయము 34వ వచనము, 16వ అధ్యాయము 34వ వచనము కనబడిందా? 34, 298వ పేజీ కనబడిందా? కనబడిందా? అందరికి కనపడిందా? ఇక్కడ ఆహాబు చాలా దుర్మార్గుడు, విగ్రహారాధికుడు. దావీదు సంతానమే కానీ దుర్మార్గుడు అయినాడు ఆయన. ఆహాబు రాజు పాపము చేసి ఇశ్రాయేలుల ఏలీయుల దేవుడిని యెహోవా కోపం పుట్టించినాడు ఆయన. అతని దినములలో అతని దినములలో యోవాబు దినములలో చూడండి ఏమి రాశారో,
బేతేలీయుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయినాడు. శాపం. దాని గౌలును ఎత్తగా నెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. శాపము మొదటిది. కానీ ఎరుకో పట్టణములో కేశప్రభు వస్తున్నాడు బ్రతుకులు కట్టటానికి, జకయ కుటుంబాన్ని కట్టటానికి. ఆధ్యాత్మికంగా ఆయన చనిపోవాలా? ఎరుకో పట్టణములో కుటుంబాన్ని కట్టాలంటే చనిపోవాలి. యేసు ప్రభు మన శాపం ఆయన మీద వేసుకోవాలి. ఎరుకో పట్టణము శపించబడింది, మానవులందరూ శపించబడినారు. పాపం వల్ల వచ్చే జీతం మరణము. కానీ యేసు ప్రభు మన పాపముని తీసుకొని ఏమైనాడు? ఆయన చనిపోయినాడు. మన పాపం ఆయన చంపింది. మన పాపం అంటే మనమేగా. పాపము చంపింది యేసు ప్రభువుని. బైబిల్ రాసే చూడండి, రోమీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాసినాడు, 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు, ఇట్లని మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు నా కొరకు చనిపోయినాడు. శాపగ్రస్తులమైన మన కొరకు యేసు ప్రభు శాపగ్రాహిగా చనిపోయినాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు. బైబిల్లో ఉంది, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 13-14 కింద నుంచి 2వ లైను, కింద నుండి 1, 2, 3, 4, 5వ లైను. క్రీస్తు చెప్పండి మన కోసము శాపమై, కింద మూల భాషలో శాపగ్రాహియై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. కింద మరాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. కనుక యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు. ఎవరు యేసు ప్రభు? శాపగ్రాహి చెప్పండి. శాపగ్రాహి, మళ్ళీ శాపగ్రాహి. శాపమును గ్రహించినాడు. మనం శాపగ్రస్తులము. ఎరుకో పట్టణము శాపగ్రస్తము. కానీ ఆ శాపము భరించటానికి యేసు ప్రభు వచ్చినాడు, ఆ ఎరుకో పట్టణస్తులను రక్షించటానికి. జక యొక్క సాక్ష్యం ద్వారా చాలామంది రక్షణ పొందారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మొట్టమొదట శాపము శాప విముక్తులుగా యేసు ప్రభు చేసినాడు. ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తిని రక్షించినాడు. నీవు నీ ఇంటి వారికి రక్షణ. ఆ కుటుంబం రక్షణ పొందింది. ఆ కుటుంబం ద్వారా ఊరంతా రక్షణ పొందిందని నేను అనుకుంటున్నాను. 2వ రాకలు అడుగుదాం. ప్రభు దగ్గర పోయినప్పుడు జకయ్య గారిని చూసి, జకయ్య మీ ఊర్లో ఎంతమంది రక్షణ పొందారు? మీ సాక్ష్యం నీ సేవ వల్ల నేను మనం అడుగుదాం. అర్థమైందా? 2వది దాహం. నేను రాత్రి ధ్యానం చేస్తున్న వాక్యము ఏమిటి? ఈయన దాహం అంటే చూడండి, లూకాసు వార్త 19లో శంకపు గుత్తదారుడు ధనవంతుడు అయిన జకయ్య అని ఒక పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును.
యేసు ప్రభువుని చూడాలి. ఎందుకు చూడాలనుకున్నాడు? ప్రభువ అడుగుతాను ప్రభువుని నేను. ఈ డిపార్ట్మెంటు పన్ను వసూలు చేసే డిపార్ట్మెంటు జకయ్ ఆఫీసరు లేవి అని ఆయన ఎంప్లాయరు మత్తయ్య ఆయన పేరు లేవి మత్తయ్య. ఆయన యేసు ప్రభు యొక్క పిలుపు విని వెంబడించినాడు, ఉద్యోగము వదిలిపెట్టినాడు, మంచి రాబడి బాగా అన్యాయంగా సంపాదించి ధనవంతులు కావచ్చు, పన్ను వసూలు చేసే పని గవర్నమెంట్ వాళ్ళు ఈ యూదులకు అప్పగిస్తాడు, జీతం ఉండదు, ఎంత అన్నా వసూలు చేసుకోవచ్చు, వాళ్ళకి మాత్రం కట్టాలా, అందుకని ఎంతైనా వసూలు చేస్తారు వాళ్ళు అక్రమముగా. కానీ ఏసయ్య అది కూడా చూస్తే బాగుంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం బైబిల్ చూస్తే బాగా మనకి వాక్యం అర్థమవుతుంది. 9వ అధ్యాయము 9వ వచనం 9వ పేజీ అన్నీ 9వ పేజీ 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి యేసుని వెంబడించి అంతే వదిలిపెట్టేశాడు, ఉద్యోగం వదిలిపెట్టినాడు. యేసు ప్రభు పిలిచినాడు మత్తయి, లేవి మత్తయి ఆయన పేరు, లేవి నన్ను వెంబడించు, నీకు మంచి తలాంతులు ఉన్నాయి. మత్తయి సువార్త రాశాడు కదా మత్తయి, నువ్వు నాకు కావాలా? వింటున్నారా మీరు? యేసు ప్రభు మనకు ఒక మాట చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పు, ఉప్పు తింటే ఏమవుద్ది? నోట్లో తుప్పేసుకుంటే ఏమవుద్ది? కరిగిపోద్దా? ఆ తర్వాత కరిగి మిగుతావా? ఉప్పు 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 గుణాల్లో ఒక గుణం ఏంటంటే స్వభావం, చేస్తే సంతోషపడతాను నేను. ఉప్పు ఎక్కువ తింటే ఏమవుద్ది? బీపీ వస్తుంది, రైటే. ఇంకా చెడిపోవు. ఇంకా ఉప్పు తింటే ఏమవుద్ది? ఎక్కువ ఉప్పు తింటే, కూరలు ఎక్కువ ఉప్పు తింటే, ఒట్టి ఉప్పు తింటే కారం వస్తుందా? ఏమో చెప్పండి, దప్పిక అవుద్ది. ఉప్పు తింటే దప్పిక అవుద్ది, దాహం. అలాగే మనము లోకమునకు ఉప్పు అంటే మన జీవితం ద్వారా, క్రైస్తవ జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా ఇతరులకి దాహం పుట్టించాల. మత్తయి యొక్క విశ్వాసము, ఎందుకు మత్తయి ఉద్యోగం వదిలిపెట్టినాడు తెలుసుకున్నాడు జక్కయ్య. మత్తయి సంతోషంగా ఉన్నాడు, అంతకుముందు ఎప్పుడు దిగులుగా ఉండేవాడు, మత్తయికి సంతోషం వచ్చింది, నేను కూడా నాకు కూడా కావాలి సంతోషం. ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఉద్యోగం వదిలిపెట్టాడు. దాహము క్రైస్తవులు వారి జీవితము ద్వారా, వారి పరిచర్య ద్వారా ఆధ్యాత్మిక దాహం పుట్టించాల. అది ఇతరులు మన జీవితం చూసి ప్రభు యొద్దకు ఆకర్షించబడాల. అది దాహం తీరుస్తాడు ఆయన, యేసు ప్రభు దాహాన్ని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. సమర స్త్రీ వచ్చింది దాహముతో, ఆత్మీయ దాహము కూడా ఉంది ఆమెకి. ఈ దాహము కాదు, దాహం అయితే మరి కొండదలు పెట్టి వెళ్ళిపోయిందే. లోపల ఆమెకి సమాధాన సంతోషం లేదు, శాంతి దాహము, సమాధాన దాహము, సంతోష దాహం ఆమెకుంది.
వచ్చింది బావి దగ్గరికి. ఏసయ్య సంగతి తెలుసుకొని వచ్చినాడు. జీవజలం ఆయన, జీవజల ఊట యేసు ప్రభు. వచ్చి ఆమె దాహం తీర్చినాడు, వీళ్ళందరి దాహం తీర్చింది ఆమె. జక్క ఏసెవరో చూడాలనుకున్నాడు. మన జీవితంలో ఆశ ఉండాలా? ముఖ్యంగా రెండో రాకడ గురించి ఆశ ఉండాలి మనకి. నా ప్రభు ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు చెప్తారు అలంకార భాషలో, యేసు ప్రభు పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తెలాగా మనం ఆశపడాలా ప్రభు రాకడ కొరకు. మంచి పాట ఉంది మన విమెన్ ఫీల్డ్లో బాగా పాడతారు. ప్రియ యేసు రాజా నిరాక కొరకై నేను, ప్రియ యేసు రాజా నిరాక కొరకై నేను ఎదురు చూచుచుంటినే నాశ తీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతునో నాశ తీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతునో. ఆ ప్రియరేసు రాజు కొరకు మనం ఎదురు చూడాలి, ఆశపడాలి. అలాగే జక్కయ్య చాలా డబ్బు సంపాదించాడు కానీ సంతోషమో లేదు. యేసు ఎవరో చూడాలా, దప్పిక వచ్చింది ఆయనకి. కానీ ప్రభువును చూడాలంటే, ప్రభువును చూడ ఆశపడితే ప్రభువే మన దగ్గరకు వస్తాడు. మంచి దేవుడు అండి మన దేవుడు. రక్తస్రావ రోగం కూడా ఆ బిడ్డ ఎముకల గూడులాగా అయిపోయింది 12 సంవత్సరాలు. ఏసయ్యను చూడాలి, ఏసయ్య వాడి ఇంటి దగ్గరికి వచ్చాడు. అలాగే మన ఆధ్యాత్మిక దాహము ఆకలి తీర్చడానికి ప్రభువే మన దగ్గరికి వస్తాడు. ఆయన చాలా మంచి దేవుడు మన దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన జాకయ్య దగ్గరికి వచ్చినాడు యేసు ప్రభు. ప్రభువును మనం చూడాలంటే, దాహం తీరాలంటే తగ్గించుకోవాలి దీనత్వం. ఇప్పుడేం మనం నేర్చుకున్నాము? మొట్టమొదట శాపము, ఆధ్యాత్మిక దాహము, మూడోది దీనత్వం, తగ్గించుకోవాలి. ప్రభువును అంగీకరించాలంటే తగ్గించుకోవాలి. ఆశ ఉండాలి, ఆకలి దాహం ఉండాలి. ప్రభు అంట నీతి కొరకు ఆకలి దప్పికలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ధన్యులంటే సంతోషం. అసలు ఆశ కలిగి ఉండటమే ధన్యత అంట, ఆనందం. నీతి కొరకు, నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయనే మన నీతి, బైబిల్లో ఉంది. క్రీస్తు మన నీతి, క్రీస్తు మన మంచితనం. అది కలిగి ఉండాలని, ఆయన్ని కలిగి ఉండాలి ఆశపడినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. చాలా గొప్ప సంగతి. తగ్గించుకోవాలి మనం. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? ఆకారముల మనుషునిగా కనబడి తనను తాను తగ్గించుకున్నాడు మన ప్రభు. అలాగే ప్రభువును మనము తెలుసుకోవాలంటే, ఆయన కలుసుకోవాలంటే, ఆయన దీవెన పొందాలంటే మనము కూడా తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలి? జకైకి రెండు ఆటంకాలు. ఒకటేమో పొట్టితనం, పొట్టాడు ఆయన. రెండోది జనులు గుంపు ఉండరు. కొన్నిసార్లు క్రైస్తవేతరులు ప్రభు దగ్గర రావటానికి ఆటంకం మనమే. ప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు జక్కయ్యకి ఆటంకము. జక్కయ్యకి ఆశ ఉంది ప్రభువుని చూడాలని, ప్రభువుని కలుసుకోవాలని, ఆ సమాధాన సంతోషం పొందాలి. ఆటంకం ఎవరంటే యేసు చుట్టూ ఉన్న మనుషులు. చాలా భయంకరం అది. మన బ్రతుకులు బాగలేవు,
ప్రభు యొద్దకు రావటానికి క్రైస్తవులు ఆటంకముగా ఉన్నారు. భారంతో చెప్తున్నాను, నేను వేదనతో కన్నీటితో చెప్తున్నాను. ఎక్కడ రాలేకపోతున్నాడు పుట్టివాడు, ఆయన ఆఫీసర్, ఆయన మత్తయి ఒట్టి వచ్చి ఉద్యోగస్తుడు, సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కమిషనర్, ఆయన కలెక్టర్ లాగా పెద్ద ఉద్యోగం ఆయనకి. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, జెరికో వస్తున్నాడు, ఎరికే వస్తున్నాడు. తెలిసింది జక్కైకి అవకాశం పోతుందని, పరిగెత్తుతున్నాడు చిన్న పిల్లవాడిలాగా. సిగ్గుపడకూడదు ఏసయ్య విషయాల్లో. ఒక ఆఫీసర్ ఆయన సిగ్గుపడకుండా పరిగెత్తుతున్నాడు. అందరు ఏంటి ఏంటి ఏంటి, ఆఫీసర్ పరిగెత్తుతున్నాడు, కమిషనర్ గారు పరిగెత్తుతున్నాడు చిన్నపిల్లవాళ్ళలాగా. హేళన చేసావు, ఎగతాళి చేస్తున్నారు, సిగ్గుపడలా. ఆఫీసర్ చెట్టు ఎక్కాడే, ఆ దేశం పోయాను నేను, అక్కడ చెప్పి ఇదే నా జక్క ఎక్కిన చెట్టు అన్నారు. మరి నిజం ఉంటుందో నాకు తెలియదు. 2000 సంవత్సరాలు ఉంది ఆ చెట్టు, చూపించారు అదే అదే చెట్టు, పెద్ద చెట్టు అది, ఎక్కి చూస్తున్నాడు ఏసైని. అంతా ఏసైకి తెలుసు, ఆయన దాహము ఎంత దాహం అండి ఆయనకి. అయ్యో, ఆ దాహమును బట్టి ప్రభు తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమైన దర్శనమిచ్చినాడు. దర్శనం తర్వాత ఏమన్నాడు యేసయ్యా, జక్కయ్యా త్వరగా దిగు. నేను ఆ వాక్యం ధ్యానించినప్పుడు జక్కయ్య అనగానే పొట్టి జక్కయ్య ఆకాశాన్ని దాకాడండి, అంత పొడుగైపోయాడు. ఎవరిని పిలవలేదు, ఆ పేరు ఎటు తెలుసు యేసయ్యకి. జక్కయ్యా అనగానే దేవుడు వచ్చి జక్కయ్య అన్నప్పుడు ఆయన చాలా పొడుగైపోయినాడు, పరలోకాన్ని తాకినాడు. జనులు లేరు, ఎవరు లేరు, జక్కయ్య నేను ఇంటికి వస్తాను. ఎంత గొప్ప సంగతి అండి, నేను ఇంటికి వస్తాను జక్కయ్య. ప్రభు ఆయన ఎంత ప్రేమించినాడు, నీ ఇంటికి వస్తాను నేను. ప్రభు యొక్క దర్శనము, ప్రత్యక్షత, తను తాను బయలుపరుచుకున్నాడు ప్రభు. ఏమిటింత ప్రేమ, నా సంగతి ఎందు ఎలా తెలుసు, ఈయనకి నా పేరు ఎలా తెలుసు, ఆశ్చర్యపడ్డాడు. బైబిల్ చూద్దాం, బైబిల్ అన్నీ మన కొరకు ఎంత మంచి సంగతులు రాసినాడు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పగా జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో తెచ్చుకున్నాడు. యేసయ్య సంతోషం తెచ్చుకోవాలా, యేసయ్య సంతోషం తెచ్చుకోవాలి, సంతోషంతో తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా సంతోషం లేదు జక్కయ్యకి, యేసయ్య మాట్లాడినప్పుడు సంతోషం వచ్చింది. ప్రభు నా ఇంటికి వస్తాడా, ఇంతవరకు సంతోషం లేదు తన జీవితంలో, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, కానీ సంతోషం లేదు జక్కయ్యకి. యేసయ్య జక్కయ్య పేరు పిలిచినప్పుడు హృదయంలో సంతోషము, సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. ఎంత గొప్ప సంగతి. సంతోషం వచ్చింది ఆయనకి, రక్షణానందం అంటారు, ఇదొక పాయింట్. రక్షణ, రక్షణలో ఆనందం ఉంటుంది. రక్షకుడు పిలిచినాడు, యేసుప్రభు రక్షణ, యేసుప్రభు రక్షకుడు. ఆయన మాట్లాడి పిలిచినప్పుడు రక్షణ పొందినట్టు, దిగును రా నీ ఇంటికి వస్తాను నేను. అదే రక్షణ, మన ఇంట్లో, మన గృహంలో, మన హృదయంలో ఉంటాడు ఆయన.
నేను నీతో నీలో నివసిస్తాను చెప్పాడు. సంతోషము, రక్షణ, ఆనందం అంటారు. దావీదు రక్షణ పొంద పోలేదు కానీ ఆనందం పోయింది. దావీదు ప్రార్థన, నీ రక్షణ ఆనందం మరలా పుట్టించాయా నాకు. రక్షణలో ఆనందం ఉంది. ఇంతవరకు అన్నాడు సంతోషపడ్డా, యేసయ్య మాటలో ఆనందం దొరికింది. సంతోషంతో ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి మాట, 7వ వచనము. అందరూ అది చూచి, ఆ ఊరోళ్ళందరూ కూడా, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సణుగుకో వ్యసనం. తీర్పు తీరుస్తున్నా, తీర్పు తీర్చకూడదు. మనం తీర్పు తీర్చు, ఎవరిని తీర్పు తీర్చకూడదు. ప్రభు తీర్పు తీర్చాలా, ఆయన జడ్జి. ఆయన చాలాసార్లు మన ఇతరులను తీర్పు తీరుస్తాం సొంతగా. వాళ్ళు అట్టాటోళ్ళు ఇట్టాటోళ్ళు చెప్పకూ అనకూడదు. మనం ఒకళ్ళ జీవితం బాల ప్రభుకు చెప్పాలా, అంతేగాని ఊరంతా చెప్పకూడదు. సణుక్కున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, యేసుప్రభు మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనము, 7వ అధ్యాయం మొదటి, మీరు తీర్పు తీర్చకూడే అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చబడు. మీ తీర్పు అధికారం మనకు లేదు. ఒకళ్ళ గురించి విమర్శించే అధికారం మనకు లేదు. చావుకుల్ని విమర్శించే అతక అసలు లేదు. రోమాపత్రి 14 పౌలు భక్తుడు రాస్తున్నాడు. 14వ అధ్యాయము 4వ వచనము, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకుని ఎవడవు, అతడు నిలిచి ఉండుటగైనను పడి ఉండుటగైనను అతని సొంత యజమానిని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. విమర్శ చేయకూడదు. ఆ ఊరోళ్ళందరూ విమర్శిస్తున్నారు. ఎంత భయంకరం అది. ప్రభు ఒక గొప్ప సాక్ష్యము. ఇంకో సంగతి చెప్పంటారా మీకు, జక్కయ్యని ఈ రోమా ప్రభుత్వం క్రింద పనిచేస్తున్నాడు. ఆయన సమాజం మందిరంచి వెలివేస్తారు. ఆయన్ని ఎక్స్కమ్యూనికేషన్ అంటారు. వెలివేసినారు. నువ్వు మా కుటుంబంలో ఉంటానికి లేదు, మా చర్చిలో ఉంటాను లేదని వెలివేసినారు. సుంకపు గొప్ప దారుడు ఆయన. సుంకరులు, పాపులు అన్నారు. ఈయన యేసుప్రభు సుంకరులతో పాపులతో స్నేహం చేస్తున్నాడు. విమర్శించినారు యేసుప్రభుని. సుంకరులు వెలివేస్తారు. ఏమన్నాడు చూడండి యేసయ్య, వెలివేయబడినటువంటి ఆయన్ని చేర్చుకుంటున్నాడు యేసుప్రభు. ఏమన్నాడు చూడండి, తొమ్మిదిలో, యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే యేసుప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. రక్షణ రక్షకుడు యేసుప్రభువే. ఆయనే రక్షణ. సిమియోన్ అంటాడు యేసుప్రభు నీకు ఎత్తుకొని చిన్నప్పుడు దేవాలయంలో, నీ రక్షణ నేను కన్నులారా చూచిన. ఏంటికి రక్షణ, ఏంటికి ప్రభు వచ్చాడు ఇంట్లో, దేవుడు వీళ్ళ దేవాలయము మారిపోయింది. ఎందుకు మారింది తెలుసా? జక్కయ్య తన పాపం ఒప్పుకున్నాడు. నీ హృదయాన్ని, నీ గృహాన్ని దేవుడు తన మందిరంగా చేసుకోవాలంటే, దేవాలయంగా చేసుకోవాలంటే, చివరి మాట దేవుని మందిరం, దేవుని ఆలయం కావాలంటే జక్క ఏం చేశాడు చూడండి. 8వ వచనము, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, ప్రభువా అన్నాడు. దేవుడా, యేసుప్రభు దేవుడిగా గుర్తించినాడు. శిష్యులు చాలాసార్లు బోధకుడు అన్నాడు. నికోదేము కూడా, నికోదేము బోధకుడు అన్నాడు. కానీ జక్కయ్య ప్రభువు అన్నాడు. మీరు నా దేవుడు, నా ప్రభువు, నేను నీ యొక్క బిడ్డను, నువ్వు రాజువి, నువ్వు నా యజమానుడు అని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు అని
నేను వాడితో ఒప్పుకోవాలా? దేవుడు ఆయన మృతుల్లోంచి లేచాడు, నీ హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందినాడు ప్రభు అంటున్నాడు. సాక్ష్యం అంటారు దీన్ని. ఇంకొక పాయింట్, సాక్ష్యము. ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. పేదలకి ఇస్తే ఏసైకి ఇచ్చినట్టు. మీకు అల్పులైనా నీ నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టు. పేదలకి ఇస్తున్నాను, నేనేవనేద్దునైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పినాడు. నాలుగంతలు. పాత నిబంధన బోధాము, సంఖ్యాకాండం 5వ అధ్యాయం. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సంఖ్యాకాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము 5వ అధ్యాయము, సంఖ్యాకాండం 5వ అధ్యాయము. తీసినారా? అందరు తీశారా? సంఖ్యాకాండము 5వ అధ్యాయము 5వ వచనము. మరియు మోషే, మరియు యెహోవా కనపడిందా మీకు? 113 పేజీ కనపడిందా? 113 పేజీ కనపడిందా? చెప్పండి మరి నాకు. బొమ్మనట్టు నాకు అట్టు వినపడుతుంది. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరుగుబడి ఆ మనుషులు చేయు పాపములో దేన్నైనా చేసి అపరాధులైనప్పుడు వారు తాము చేసిన పాపను ఒప్పుకోనాలా మొదట, మరియు వారు తమ అపరాధముల నష్టమును సరిగా ఇచ్చుకొని దానిలో 1/5 వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికి ఇచ్చుకున్న వాళ్ళను. 4 అంతలు ఇచ్చేశాడు. చూసారా? 4 అంతలు రిటర్న్ చేశాడు. ధర్మశాస్త్రంలో ఉంది అది, చెల్లించాలని. పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభు అన్నాడు, ప్రభువుని ఒప్పుకున్నాడు, వేదలకు ఇచ్చేశాడు. మీకేముంది ఆయనకి? ఏమని చెప్పండి? అంతా పోయింది కానీ ఏసై ఉన్నాడు. ఏసై సంపాదించుకున్నాడు. చాలా గొప్ప సంగతి. ఆశాప్ అంటాడు 73వ కీర్తనలో, నీవు నాకుండగా లోకములోని దేది నాకు అక్కర్లేదు. ఏమి లేకపోయినా ఏసుప్రభుంటే చాలు. కొలసీపతులు అంటాడు ఒక తర్జుమాలు, ఇంగ్లీష్ తర్జుమాలు, ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టు. If you have Christ, you have everything. If you have Christ, you have everything. Anni galigi nee kesilathu nee emundu sonna boodide nu sampadinu boodide lokam boodide rasi boodide ipothe jakka yanta vilichi pettadu saakshyamu gappa saakshyamu gappa saakshyamu. 400 చెల్లిస్తాను, పేదలకు ఇచ్చేస్తాను, నాకేం అవసరం లేదు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. పౌలు కూడా అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక చాలా గొప్ప మాటలండి పౌలు మాటలు. 3వ అధ్యాయంలో నాకు వాళ్ళ ఇష్టం ఈ మాటలు, చాలా ప్రియమైన మాటలు నాకు ఇవి. 8లో నిశ్చయముగా, ఫిలిప్పీ 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుని నాకేం అవసరం లేదు. 9లో క్రీస్తుని సంపాదించుకొని, క్రీస్తుని ఎదికాలు నేను ముగిస్తున్నాను వాక్యం, నువ్వు యేసు సంపాదించుకున్నావా? లోకములు సంపాదించుకోవచ్చు, మనం ధనవంతులం కాదు, ఏదైనా సంపాదించుకున్న ఆశ ఉంటుంది. కానీ ప్రభు అన్నారు, మొదట నా రాజ్యము నీతి అన్నిస్తాను. రాజ్యం అంటే యేసు ప్రభువే.
రాజ్యం అంటే నీతి, సమాధానము, సంతోషము. నీతి అంటే యేసు ప్రభువు, సమాధానం అంటే యేసు ప్రభువు, సంతోషం అంటే యేసు ప్రభువు. క్రీస్తును సంపాదించుకుంటే అన్నీ నీకు ఇస్తాను నేను అని అంటే కోరికలు కాదు, నీ అక్కడ తీరుస్తాను, నీ పోతే అక్కడ తీరుస్తాను. జక్కయ్య పాపి అయినా ధనం సంపాదించుకున్నాడు, సంతోషం లేదు. స్నేహితుడు మత యొక్క సమర్పణ చూసినాడు, ఆయనలో ఆనందాన్ని చూసినాడు, ఆయనలో సమాధానం చూసినాడు, ఏసై చూడాలనుకున్నాడు. పెట్టివాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, చెట్టెక్కాడు, జనులు గుంపుకుండారు, ఆటంకాలు అధిగమించినాడు. మంచి మాట ఉంది అది, టైం లేక నేను చెప్పట్లేగా చెప్తాది. అది మత్తయి వార్త 18 అంటాడు యేసు ప్రభు, మీరు మార్పునుంది, చిన్న బిడ్డల వంటి వారైతే కానీ కానీ నా రాజ్యంలో ప్రవేశించారు. చూస్తారా మత్తయి వార్తలో బలిష్టమ మాట, అందరితో చెప్తున్నాడు ఆ మాట. మత్తయి వార్త 18 అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు 3 మీరు మార్పునుంది, బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. చిన్నపిల్లోళ్ళలాగా అయిపోయినాడు జక్కయ్య, పరిగెత్తుతున్నాడు, తగ్గించుకున్నాడు, మార్పు చిన్న బిడ్డలాగా అయిపోయినాడు, దేవుని రాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైనటువంటి పట్టణం అది, శాపము, శాపగ్రాహి వచ్చి ఒక కుటుంబాన్ని రక్షించినాడు. ధనముందు కానీ సంతోషం లేదు, దాహం పుట్టి దాహం, ఆ దాహం తీసడానికి వచ్చాడు యేసు ప్రభు. జాకైకి తను తాను బయలుపరుచుకున్నాడు, దర్శనమిచ్చినాడు. జాకై హృదయంలో సంతోషంతో నింపబడింది, ఎన్నడూ లేని సంతోషం, ధనము, ఉద్యోగం, అధికారం ఇవ్వలేని సంతోషం యేసు ప్రభు ఇచ్చినాడు. ఆహ్వానము ఆహ్వానించుకున్నాడు గృహంలోకి, పాపం ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప తన పాపం ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో బీదలకిచ్చాడు, 4 చెల్లించినాడు. ఇంకేముంది ఆయనకి? ఉంది యేసు ప్రభు, ఏమి నాకుండగా లోకం చేయదు అవసరం లేదు. జక్క ఇలాంటి ఆశ మనకు ఉండాలా, దాహం ఉండాలా? ప్రభు మన దగ్గరకు వస్తాడు, ప్రభు మన దగ్గరకు వస్తాడు, ఒక ఆనందం ఇస్తాడు, రక్షణ ఆనందం ఇస్తాడు, మనతో ఉంటాడు, మన హృదయాన్ని మన గృహాన్ని ఆయన మందిరంగా చేసుకుంటాడు. ఇతను అబ్రహాము కుమారుడు, వెలివేయబడినటువంటి జాకైత అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, మళ్ళా కుటుంబంలో చేర్చుకున్నాడు. మీరు వెలివేసినారు కదా కుటుంబంలోంచి, అబ్రహాము కుటుంబంలోంచి, ఇతడున్న అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, మన గృహాలు కూడా రక్షణ పొందాలి, యేసయ్యని సంపాదించుకోవాలి. ఆశ అడగాల, ఆశ నాకు పుట్టించమని, ఆకలి నాకు లేదు, ఆకలి పుట్టించమని అడగాల, ఇస్తాడు ఆకలి, దాహం ఇస్తాడు ఆయన. ఆధ్యాత్మిక దాహం, ప్రభువుని తెలుసుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం, అలాంటి ఆశ మనకు కలగాల. లేదు క్రైస్తవులకు ఆశ, దుప్పి అంట ఎండమావులు ఉంటాయి, నీళ్ళులాగా కనపడతాయి, అది దుప్పికి నీళ్ళు అంటే అంత ఇష్టం. నీళ్ళు అనుకొని పరిగెత్తి ఆఖరికి కింద పడి రక్తంగా చచ్చిపోతుంది. దాహము, అలాంటి దాహం మనకు కావాలి. ఈ మందిర ఆవరణ చూడ నా ప్రాణం ఆశతో సమస్యలు చూడదు. జక్క ఇలాంటి ఆశ ఉండాలి, జక్క ఇలాంటి ఆకలి దప్పికలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన జీవజలం, జీవాహారం ఆయనే. ఆధ్యాత్మిక ఆకలి దప్పికలు ప్రభు తీరుస్తాడు. జక్క ఇలాంటి కోరిక ఉండాలి, జక్క ఇలాంటి రక్షణ అనుభవం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయడం కావాలి. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల కృపగల మా తండ్రి, మీరు మాతో మాట్లాడినారు తండ్రి,
ఎరుకో పట్టణము, శాపగ్రస్తమైన పట్టణము, మా కొరకు చనిపోయి రక్షించడానికి మీరు వచ్చారయ్యా. ఎరుకో వంటి మా జీవితాలు, శాపగ్రస్తమైన మా జీవితాలు, ఎరుకో పట్టణమైన జీవితాలను కట్టడానికి మీరు వచ్చారు ప్రభువా. కట్టారు మా జీవితాలని, మా కొరకు చనిపోయినారు కదా. శాపం మీరు భరించినారు, శాపగ్రాహిగా సోత్రాలు. ఎక్కడ కోరిక తీర్చినారయ్యా, ఆకలి తీర్చినారు. నిన్ను కలిగి నిన్ను ఎరిగి జీవించినాడు, గొప్ప సాక్ష్యం అందరి ఎదుట ప్రభు అని ఒప్పుకున్నాడు. మిమ్మల్ని చేర్చుకొని తన గృహమును దేవాలయముగా, ప్రభు ఆలయముగా, యేసు ఆలయముగా మార్చుకున్నాడు. వాడి ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే మా గృహాలు కూడా మీ రక్షణతో మీ సమాధానం సంతోషం నింపాలి ఇష్టపడుతున్నారు. కూడిన బిడ్డలందరికీ ఆశ, ఆకలి, దప్పికలు కలిగించి నిన్ను కలిగిన జీవితము, మిమ్మల్ని ఎరిగిన జీవితము దయచేయమని చిన్న సంఘంలో దొరుకుతున్న సేవను మీరు ఆశ్రయించి వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు కాక, నీ రాజ్యం వచ్చు కాక, నిజంగా పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరు కాక, అందున ఆహారం నేడు మాకు దయచే, రుణస్థులు క్షమించిన ప్రకారం వాళ్ళని క్షమించుము, సోదరులకు తగ్గిన తప్పించుము, రాజ్యం బల మహిమ రంత్రం నీవైన తండ్రి. ఆమెను పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నేనే సహవాసం, ఈ ప్రభుత్వ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ మరి ముఖ్యముగా యేసుక్రీస్తు నందు ఆకలి దప్పికలు కలిగి ఆయన కొరకు ఎదురు చూచు బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరుసదాకాలు నడిపించును గాక. ఆమెన్ ఆమెన్.